కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ సర్కిల్ దాటిన తర్వాత డిజైర్ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి శ్రీ గుడ్డేటి కోటయ్య అనే వ్యక్తి మరియు అతని భార్య అదే అపార్ట్మెంట్లో పాచి పనులు చేసుకుంటూ జీవిస్తున్నట్లుగా, అదే అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి కోటేశ్వరరావు అనే వ్యక్తి తన ఇంట్లోకి పని నిమిత్తం రావట్లేదని చెప్పి గత కొద్ది రోజులుగా వీరితో తరచూ గొడవపడుతున్నట్లుగా, ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో వారితో ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకొని వారిరువురిని కూడా గుడ్డేటి కోటయ్యను తనతో అప్పటికే తెచ్చుకున్న చాకుతో గాయపరచగా, ఇంతలో అక్కడే ఉన్నటువంటి గుడ్డేటి కోటయ్య యొక్క అల్లుడైనటువంటి పల్లిపాముల సురేష్ అనే వ్యక్తిని కూడా తలపైన ఈ యొక్క చాకుతో బలంగా గాయపరచడం జరిగింది. దీనిపైన వీరిరువురు కూడా ఇమీడియట్గా నూజివీడు గవర్నమెంట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేసినారు స్థానికులు. మాకు రాబడిన సమాచారం మేరకు మేము ఇమీడియట్గా వచ్చే వారి వద్ద నుంచి కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేసు దర్యాప్తులో ఉన్నది, ఇమీడియట్గా ముద్దని అరెస్ట్ చేసి కేసును ఫైనలైజ్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.